కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం నేకనాపురం ప్రాథమిక పాఠశాల యందు గత ఏడాది నుండి స్కూల్ పిల్లలకు అందించే మెను ఆహార పట్టిక లేదు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న గోరుముద్ద ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్నం పిల్లలకు మేనమామగా రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు పరిచిన జగనన్న గోరుముద్ద మెను చార్ట్ లేకపోవడంపై పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు మెను చార్ట్ ప్రకారం విద్యార్థులు విద్యార్థినులకు మెను అందించాలి, మీడియా పరంగా మెను ఏమందించారు అని స్కూల్ హెడ్ మాస్టర్ను అడగగా సెల్ ఫోన్లో చూసి పులిహోర గుడ్డు పప్పు ఈరోజు మెను చార్ట్ ప్రకారం అందిస్తున్నామని సెల్ ఫోన్లో చూసి చెప్పడం విశేషం. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి స్కూల్లో మెను చార్ట్ ఖచ్చితంగా ఉండాలి. స్కూల్ పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు మరియు బాత్రూంలలో శునకాలు దర్శనమిస్తున్నాయి. స్కూల్ హెడ్ మాస్టర్ మల్లేష్ మీడియా పరంగా మాట్లాడుతూ మెను చార్ట్ స్కూల్లో లేకపోవడం వాస్తవమేనని గత ఏడాది నుండి లేదని స్కూల్ గోడలకు పాలిష్ వేశామని రేపు మెను చార్ట్ ఏర్పాటు చేస్తామని వివరణిచ్చారు. ఒక్కసారి ఇలాంటి నోట్ బాట్ అట్లా చూసుకుంటాం. వైట్ వాచ్ చేసినాం. స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత మా వాళ్ళని పిలిచినాము వేయమని రమ్మని, కానీ వాళ్ళు సకాలంలో రాలేకపోతున్నారు. అది మాన్యువల్గా చేయాల్సింది. వాళ్ళు వస్తే చేస్తాము, వాళ్ళు లేకపోయినా కానీ మేము చాటన రెడీమేడ్గా తయారు చేసి డిస్ప్లే చేస్తాం. అవి ఎన్నో చేస్తాం. ఈరోజు వెళ్ళి అక్కడికి కలర్ ప్రింట్ దగ్గర పోయి తీసుకొచ్చి డిస్ప్లే చేస్తాం. నువ్వు అక్కడ వెళ్ళద్దు, మా పక్కకు పోతుందమ్మా, నువ్వు అక్కడే ఉండమ్మా, కుక్కలను లోపలికి రానియాకమ్మా అని ఎన్నిసార్లు చెప్పినాను. ఆ కుక్కలే అది, ఆ కుక్క వాళ్ళ వీధిలో ఉండే కుక్కలు.